హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో శివరాత్రి స్పెషల్లో భాగంగా సింపుల్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నానండి. అందుకోసం ఒక కప్పు బెల్లం అనేది తురిమేసుకుని తీసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లంగాను 2 కప్పులు వాటర్ అనేది పడుతుందండి. అంటే మనం తీసుకునే బెల్లానికి 2 ఇంతలు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. డబల్ క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకుని జస్ట్ మనకి బెల్లం అనేది కరిగితే చాలండి, పాకం ఏమీ పట్టనవసరం లేదు. చక్కగా బెల్లం ఇలా మరిగి కరిగిపోయి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం హల్వా కోసం బాండీ అనేది పెట్టుకుంటున్నాం. మనం తీసుకునే క్వాంటిటీకి 1/2 కప్ నెయ్యి వరకు పడుతుందండి. 1 కప్పు బెల్లంకి మనకి 1/2 కప్ వరకు నెయ్యి అనేది పడుతుంది. మనం 1 కప్తో అయితే తీసుకుంటున్నామో అదే కప్తో తీసుకోవచ్చు నెయ్యి అనేది. నెయ్యి అనేది చక్కగా కరిగిన తర్వాత కొంచెం కిస్మిస్ అలాగే జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలండి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకుని అదే నెయ్యిలో వేయించేసుకుంటున్నానండి. చక్కగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాల్సి ఉంటుందండి. మనకి కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ప్యాన్ నుంచి మనకి ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. మంచి అరోమా కూడా వస్తుంది, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. 2-3 మినిట్స్ వరకు వేయిస్తే సరిపోతుంది. అప్పుడు పక్కన ఉంచుకున్నటువంటి బెల్లం వాటర్ని అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఉపవాసం చేసినప్పుడు దేవుడికి పెట్టి మనం తీసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మనకి గెస్ట్లు ఇంటికి వచ్చినా, లేదంటే మనకి ఏదైనా స్వీట్ అప్పటికప్పుడు తినాలనిపించినా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చక్కగా చూస్తుండగానే దగ్గర పడిపోతూ ఉంటుందండి. మనం తీసుకున్న 2 కప్పులు బెల్లం వాటర్ అనేది ఈ 1 కప్పు గోధుమ పిండికి చక్కగా సరిపోతుంది. పెర్ఫెక్ట్, చక్కగా అదే దగ్గర పడిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఉండకట్టకుండా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నాకైతే ఈ 1/2 కప్ నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది నెయ్యి, అలాంటి వాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు కూడా. ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇది ఎప్పుడో స్టవ్ ఆఫ్ చేసేయాలంటే మనకి గరిటెకి వచ్చేస్తుంది ఉల్టా, మనకి బాండీ నుంచి సెపరేట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా ఒక బౌల్కి నెయ్యి రాసి పెట్టుకుని అందులో వేసుకొని దాన్ని ఉల్టా చేస్తే మనకి చక్కని మౌల్డ్ షేప్ అనేది వచ్చేస్తుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ హల్వా రెసిపీ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.